नेल्लूरु जिल्ला कावली रूरल मंडलम मद्दूरुपाडु जाती रहदारी पै उन्न वीरांजनेय स्वामी देवस्थानंलो नूतन निर्माणालु चेपट्टिन तर्वात ई नेल 23వ तेदी नुंचि विग्रह प्रतिष्ठ कार्यक्रमालु निर्वहिंचनुन्नट्लु कमिटी सभ्युलु गुत्तिकोंड किशोर पेर्कोन्नारु। जाती रहदारी मद्दूरुपाडुलो गतंलो निर्मिंचिन ई आलयंलो नूतन निर्माणालु चेपट्टि हनुमान जयंती सदर्भंगा 23 नुंचि विग्रह प्रतिष्ठ कार्यक्रमालु निर्वहिस्तुन्नट्लु तेलिपारु। 25వ తారీఖున భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు। గతంలో పారిశ్రామిక వాడ కేంద్రంగా ఉన్న ప్రాంతంలో నిత్యం రహదారిపై చాలా ప్రమాదాలు జరుగుతూ కార్మికులు చనిపోతూ ఉండేవారని అప్పుడు పెద్దల సూచనల మేరకు వీరందరికీ రక్షణగా వీరాంజనేయ స్వామి దేవస్థానం నిర్మించారని అన్నారు। అయితే దాని నిర్మాణంలో ఆలయం ఉన్న ప్రదేశంలోని దాతల సహకారంతో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించి ఆసక్తిగల దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు। జై శ్రీరామ్। మద్దూరుపాడు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఈ హనుమంత జయంతి సందర్భంగా పాత ఆలయ స్థానంలో నూతన ఆలయ నిర్మాణం చేసుకుంటాం। అదే విధంగా ఈ నెల 23 24 25 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ నూతనంగా గణపతి స్వామి అదే విధంగా కుమార స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసుకోవడం జరుగుతుంది। ఆ రోజున 1994వ సంవత్సరం పారిశ్రామిక వాడ వచ్చిన సందర్భంగా నేషనల్ హైవే నందు విపరీతంగా యాక్సిడెంట్లు జరగడం చాలా మంది కార్మికులు గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని యాక్సిడెంట్లకు గురై దారుణంగా వారు చనిపోవడం ఇవన్నీ జరిగిన సందర్భాల్లో ఆనాటి పెద్దలు కేంద్రీకి రామకోటారెడ్డి గారు సింగశెట్టి కోటేశ్వరరావు గారు కోటిగంటి రోసయ్య గారు స్వర్గీయ మట్ట నరసింహరావు గారు మన్నిమేల కృష్ణారెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి నిర్మిస్తే ఇక్కడ ఎటువంటి ఆపదలు కలగవనే ఉద్దేశంతో ఆ రోజున అల్లూరు సంపత్ స్వామి గారిని సంప్రదించడం వారు వెంటనే ఇక్కడ ఒక గుడి నిర్మాణాన్ని ఒక చిన్న గుడిని ఇక్కడ నేను స్థాపించుకోవడం జరిగింది। తదుపరి పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందడం హైవే నేషనల్ హైవే 4 లైన్ అవడం సర్వీస్ రోడ్లు కూడా స్థలం కావాల్సి వచ్చి ఆలయ స్థలం అంతా కూడా చాలా భాగం నిర్మాణంలో ఉన్నటువంటి గుడి స్థలం చాలా వరకు కూడా హైవేకి వెళ్ళింది। ఆ సందర్భంగా ఆ రోజు స్థలదాతలుగా చాలా వరకు కూడా ఇక్కడ 120 ఎకరాల స్థలం మనకి ఆ రోజు దాతలు ఇవ్వడం జరిగింది। వెనక స్థలం ఉండడం మా అదృష్టం। ఈ నూతన ఆలయాన్ని వెనక స్థలంలో ఈ నూతన ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది। ఈ నెల 25వ తేదీన కలశ ప్రతిష్ఠ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అదే విధంగా వినాయకుడి స్వామిది అదే విధంగా కుమారస్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతాయి। ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా 25వ తారీఖున జరుగుతుంది। దాతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు చాలా సహకరించి దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతున్నాయి। ఈ రోజున మాకు సహకరించినటువంటి మనకి సమీపంలో మద్దూరుపాడు హైవే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ దేవస్థానంలో మా నూతన ఆలయ నిర్మాణ నూతన ఆలయంలో 23, 24, 25 తేదీల్లో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది। 23వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విక్రస్తైన ఆరాధన నృత్యం గ్రహణము అఖండ దీపారాధన ఈ కార్యక్రమాలు జరుగుతాయి। తర్వాత తదుపరి చేత ప్రసాదం జరుగుతుంది। 24వ తేదీ ఉదయం నుంచి సుప్రభాత సేవ మంగళ వాయిద్యాలు పంచామృత అభిషేకాలు చేత ప్రసాద వినియోగం సాయంత్రం 3 గంటల నుంచి విగ్రహాలు మూల విరాటులన్నీ కూడా మద్దూరుపాడు అడవిరాంలో గ్రామోత్సవం జరుగుతుంది। ఆ రోజు రాత్రికి స్వామివారికి శయనాధివాసం జలాధివాసం జరుగుతుంది। 25వ తేదీ హనుమ జయంతి సందర్భంగా ఉదయం నుంచి సుప్రభాత సేవలు హోమాలు అనే 3 రోజులు జరుగుతుంటాయి। ఆ రోజు ఉదయం నుంచి 8 నుంచి 8:30 లోపల కలస ప్రతిష్ఠ జరుగుతుంది। 10 నుంచి 10:30 లోపల వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది। సాయంత్రం 5 గంటల నుంచి సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది। మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది। సాయంత్రం 8:09 గంటల నుంచి
గ్రామోత్సవం పల్లకి సామోత్సవం జరుగుతుంది. కావున యావల మంది భక్తులు ఈ కార్యక్రమం చేసి ఈ మూడు రోజులు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వీరాంత అనుగ్రహం పొందవచ్చుగా కోరుతున్నాను.